మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ధర్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా త్వరలోనే ఆరన్ నుండి గ్రీన్ జోన్ లోకి మారే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఐటీ అసోసియేషన్ నుంచి టీ కన్సల్టెంట్ యాప్ నుండి డాక్టర్ కు పేషెంట్ కు వారధి ఏర్పాటు అవుతుందని, కరోనా గుర్తించి తెలుసుకోవాలని ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. నిత్యావసర వస్తువుల కోసం వెళ్లిన వారు సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రజలందరూ తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని, ఇప్పటికే 2 లక్షల బట్ట మాస్కులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయని వివరించారు. గ్రామాలు పట్టణాలలో ఎవరైనా ఊరికి కొత్తగా వస్తే సర్పంచ్ కు గాని పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని సూచించారు. చేతులను తరచూ శుభ్రపరచుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా డిఆర్డీఏ శ్రీనివాస్, జెడ్పీసీఈఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన జిల్లాలో ఇంతవరకు లాక్డౌన్ సంబంధించినంత వరకు సజావుగానే జరిగింది. మనకు 5 కేసులకు గాను 4 డిశ్చార్జ్ అయి వచ్చారు. ఇంకొక అతన్ని కూడా ఈరోజు కానీ రేపు కానీ డిశ్చార్జ్ చేస్తారు. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఆరెంజ్ కేటగిరీలో ఉన్నాం, గ్రీన్ కేటగిరీలో కూడా వెళ్ళిపోతూ ఉన్నాం. మద్యానికి దూరంగా ఉండటం అనేది కూడా ఇమ్యూనిటీని పెంచడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మద్యాన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అటువంటిది చేయాల్సిన అవసరం ఉంది. అంటే కరోనా వైరస్ అనేది పూర్తిగా మాయం కాలేదు, దానికి ఏం మందు రాలేదు, కానీ మనం ఇమ్యూనిటీని పెంచుకోవడం వల్ల దానికి బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇవాళ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ మరియు ప్రభుత్వం టీ కన్సల్ట్ అనేటువంటి ఒక గొప్ప టెలిమెడిసిన్ అప్లికేషన్ని ప్రజల ముందుకు తీసుకొని వచ్చింది. అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో డాక్టర్ని అండ్ ద పేషెంట్ని కలుపుతుంది ఈ యొక్క ప్లాట్ఫామ్.